భాగ్యశ్రీ నర్సింగ్ మండల కేంద్రంలో కుల సంఘాలు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా మల్లప్పగారి బాలరెడ్డిని ఎన్నుకున్నారు. నర్సింగ్ మండల కేంద్రంలో నూతనంగా గ్రామ అభివృద్ధి కమిటీని గ్రామంలోని అన్ని కుల సంఘాలు కలిసి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా మల్లప్పగారి బాలరెడ్డిని, ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎన్ చారిని, కోశాధికారిగా వివి సత్యనారాయణ, పబ్లిక్ రిలేషన్స్ సెక్రటరీగా మైలారం లక్ష్మణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నార్సంగి గ్రామ చరిత్రలో ప్రప్రథమంగా గ్రామ అభివృద్ధి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఏకగ్రీవ ఎన్నికలో గ్రామకుల సంఘాల నాయకులందరూ కలిసి గ్రామ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకోవడం హర్షించదగిన విషయమని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని నూతనంగా ఏర్పడిన అభివృద్ధి కమిటీ నాయకులు అభిప్రాయపడ్డారు. గ్రామంలో పార్టీల ఖచ్చితంగా కమిటీని ఏర్పరుస్తున్నాం తప్పితే ఏ ఒక్క కులము ఏ ఒక్క పార్టీ రాదు అని చెప్పేసి కాదు. ఏ పార్టీ అయినా సరే గ్రామం, గ్రామ స్వరాజ్యం కోసం, గ్రామం కోసమే పార్టీలు, దాన్ని బట్టే మనం ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు రేపు పొద్దుగా ఎందుకైనా కాదు పార్టీ ఎన్నుకుంటుంది. 14 మంది వార్డు మెంబర్లు అయితే నార్సింగ్ గ్రామం ఇంతకుముందు 12 మంది, 14 మంది సర్పంచ్ ఒక 15 మంది అవుతారు. 15 మందికి అనుకూలమైనటువంటి వ్యక్తులనే రేపు పొద్దుగాల కూడా పార్టీని ఏర్పరిచే అవకాశం ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చాలా మంది అభిప్రాయంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామజ్యోతి కమిటీలైనాయి. గ్రామజ్యోతి కమిటీలో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వము, ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వ్యక్తులను మాత్రమే పెట్టేది తప్పితే ఎప్పుడైనా ప్రతిపక్షములను పెట్టలేదు. ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పుడు మాత్రమే మనం చేసే తప్పులను ఏదైతే చూపితే మనం అభివృద్ధి అనేది ఉంటుంది. మనం వైఆర్ రూటే మంచిది అని చెప్పేసి అందరూ ప్రోత్సహించారనుకో, మనం ముందర నడిచినా కూడా మంచిది అనుకుని నడుస్తాం మనం, తర్వాత ముందుకు వచ్చినా తెలుస్తుంది పరిస్థితి. మనం వ్యతిరేకించుకోవడం ఉండాలి. ఎవరైనా తప్పురా బాబు చెప్పేది చేసేవాడు. అందుకోసం నా అభిప్రాయం ప్రకారము ఒకటి ఏంటంటే గ్రామ అభివృద్ధి కమిటీని గ్రామం కోసం పాటుపడే వ్యక్తిని ఎన్నుకుందాము. ఒక ఈ అభివృద్ధి కమిటీ అనేది ఒక సంఘంలో ఇద్దరు వ్యక్తి మరియు అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ అందరి ప్రసంగ సభ్యులందరూ కూర్చొని నన్ను నార్సింగి గ్రామాభివృద్ధి కమిటీకి ఏకగ్రీవంగా అధ్యక్షులను ఎన్నుకున్నందుకు నాపై అనితరమైన బాధ్యత ఉంది. దీనికి 100% నేను సహకారం అందిస్తూ గ్రామాభివృద్ధి కోసము అన్ని గ్రామ సమస్యల పైన ఎక్కడెక్కడ గ్రామ సమస్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సమస్యలను తీసుకొచ్చి మన గ్రామాభివృద్ధిలో కమిటీలో చర్చించి ఏదైతే ప్రధాన సమస్య ఉందో ఆ సమస్యలను సర్పంచ్ గారికి విన్నవిస్తూ సర్పంచ్ ద్వారా మన గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతానని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. కాబట్టి మీ అందరూ కూడా కమిటీ సభ్యులందరూ ప్రధానంగా అందరూ నాకు ఎనీటైం సహకరించాలని కోరుతున్నా. దయచేసి ఎవరైనా మన కమిటీ గురించి బయట మాట్లాడితే ఎవరు దయచేసి రెచ్చిపోవద్దు. వాళ్ళు ఎన్నో రకాలు విమర్శించినా కానీ మనం ఏమున్నా వాళ్ళను అన్నా సరేనే సరేనే అనుకున్న వాళ్ళు తమ్మి సరేనే అన్నారు కానీ మనం ఎవరిని కూడా విమర్శించకుండా మనమే వాళ్ళు వాళ్ళు అన్నా కానీ మనం ఇక్కడనే మాట్లాడుకుని చర్చిస్తున్నాం. దయచేసి ఒకవేళ నేను కూడా ఏదైనా తప్పు చేస్తే నన్ను దయచేసి కమిటీలో నిలదీయండి. ఆ బాధ్యత మీకున్నది. కాబట్టి ఏ పరిస్థితి ఎల్లవేళ్ళ ప్రతి కార్పొరేషన్లో కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఏది డైరీ కార్పొరేషన్ కానీ ఎలాంటి సమస్యలున్నా ఏ ఏ స్కీమ్నా మీ నాసిక్ గ్రామానికి అందించే బాధ్యత ముందుండి నడిపిస్తానని ఈ సభాముఖాన్ని నేను కోరుతున్నాను. దయచేసి అందరూ కలిసికట్టుగా ఉందాము, గ్రామాభివృద్ధిని ఏర్పరచుకుందాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.